एवरीवन वेलकम टू अवर तेलुगु क्लास ऑल ऑफ यू टेक योर तेलुगु टेक्स्ट बुक एंड ओपन पेज नंबर 38 ओके चूडन 38 लो तातय वरकु मन चेप्पुकोवडं जरिगिंदी श्रीनिधि पाश्चात्यलु नेक्स्ट चूडन తెలుగును పాశ్చాత్య ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారు తెలుసా అని తాతయ్య చెప్తే అప్పుడు శ్రీనిధి అంటుందన్నమాట అంటే ఏంటి అని అడిగింది అప్పుడు తాతయ్య చెప్తున్నారు మన తెలుగులో కాలు చెయ్యి నూరు నడుము బరువు లాంటి మాటలు ఉన్నాయి కదా వీటిలో ప్రతి మాటకు చివర అచ్చు ఉంది కాలు అన్న మాటకు చివర లు ఉంది లులో ల్ అనేది హల్లు ఉ అనేది అచ్చు ఈ విధంగా ఉండడం వల్ల తెలుగుకు అచ్చులతో అంతమయ్యే భాష అని అజంతా భాష అని పేరు వచ్చింది అయితే మన తెలుగు భాష చివర అచ్చుతో ఎండ్ అవుతుందన్నమాట సో అందుకని చెప్పేసి మన భాషని ఇటాలి అజంతా భాష అని పిలుస్తారు నెక్స్ట్ సురభి అని తాతయ్య చెప్పారనమాట అప్పుడు సురభి ఓహో అదా సంగతి అని సురభి అడిగింది అప్పుడు తాతయ్య అన్నారు ఇటలీ భాషలో కూడా మాటలు చివర అచ్చు ఉంటుందట అందువల్ల పడమటి దేశాల వాళ్ళు తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని అన్నారు అలాగే ఇటలీ భాషలో కూడా సేమ్ తెలుగు భాషలాగే అచ్చుతోటి చివర అచ్చు ఉంటుందట అందువల్ల దాన్ని పడమటి దేశాల వాళ్ళు ఏమంటారంటే తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని పిలుస్తూ ఉంటారు అయితే సురభి ఆహా అయితే ఇటాలియన్ భాష పడమటి దేశాల తెలుగు అన్నమాట అప్పుడు సురభి అందనమాట అయితే ఇటాలియన్ భాష పడమటి దేశాల తెలుగు భాష అన్నమాట తెలుగు అన్నమాట అంది నెక్స్ట్ తాతి అది సంగతి శ్రీనిధి అంటుంది ఎవరి మాతృభాష వారి కన్నతల్లి లాంటిది మన తెలుగు భాష మనకు అమృతం కదా కదూ మనం తెలుగులోనే ఆలోచిస్తాం తెలుగులోనే మాట్లాడతాం తెలుగులోనే జీవిస్తాం మన స్నేహితులను ఇలానే మన స్నేహితులను ఇలానే ప్రోత్సహిస్తాం శ్రీనిధి అంటున్నాం ఎవరికి మాతృభాష వారి కన్నతల్లి లాంటిది తెలుగులోనే మనం ప్రతిదీ చేస్తాం మనం ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ అన్నీ కూడా తెలుగులోనే చేస్తాము అని చెప్తుందన్నమాట అప్పుడు తాతయ్య అంటున్నారు మీ స్నేహితులనే కాదు అందరినీ అన్ని అవసరాలకు తెలుగు భాషనే వాడమని ప్రోత్సహించాలి తెలుగు గొప్పతనాన్ని పద్యాల్లో గేయాల్లో పాటల్లోనూ నలుదిక్కులా పాడి వినిపించాలి తెలుగు ఆరాధ్య భాష అయ్యేలా చూడాలి తాతయ్య చెప్తున్నారన్నమాట మీ స్నేహితులనే కాదు అందరినీ కూడా అవసరాలను తెలుగు భాషలోనే అవసరాలకు అన్నీ కూడా తెలుగు భాషలోనే మాట్లాడే విధంగా ప్రోత్సహించాలి వాళ్ళందరినీ అలాగే తెలుగు భాష యొక్క గొప్పతనం పద్యాలు గేయాలు పాటలు ఇలాంటివన్నీ కూడా అన్ని వైపులో కూడా పాడి వినిపించాలి అని చెప్పారనమాట అప్పుడు సురభి మా స్నేహితులందరికీ చెబుతాం తాతయ్య అందనమాట అప్పుడు తాతయ్య తప్పకుండా చెప్పండి ఎంతోమంది మహానుభావులు పెంచి పోషించినది మన తెలుగు భాష అది ఎంత ప్రాచీనమైందో అంత ఆధునికమైంది ఎప్పుడో పుట్టిన గోదావరి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది కదా అందువల్ల మనం ఏం చెప్పాలంటే అలాగే తప్పకుండా చెప్పండి అయితే ఎంతోమంది మహానుభావులు పెంచి పోషించింది మన తెలుగు భాష అది ఎంత ప్రాచీనమైందో అంత ఆధునికమైంది అని మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పారన్నమాట భూమి అంతా తిరిగినా జన్మభూమి చేరరా భాషలన్నీ నేర్చినా నీ భాషనే వాడరా అని ఒక చిన్న కవితను కూడా ఇక్కడ రాయడం జరిగింది భూ అంతా తిరిగినా జన్మభూమి చేరరా నువ్వు ఎక్కడికి ఈ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా చివరికి నీ జన్మ నువ్వు పుట్టినటువంటి భూమికి దగ్గరికి నువ్వు రావాలి భాషలు నువ్వు ఎన్ని నేర్చుకున్నప్పటికీ నీ భాషనే నీ మాతృభాషనే వాడాలి అని ఇక్కడ ఈ కవితలో చెప్పడం జరిగింది నెక్స్ట్ అలాగే ఓపెన్ పేజ్ నెంబర్ 44 ఓపెన్ చేయండి ఎందుకు పారేస్తాను నాన్న లెసన్ ఉంది ఆ లెసన్ కూడా మనం చెప్పుకుందాం ఇది ఉపవాచకం అన్నమాట అంటే ఇది చదివితే అందరికీ కూడా అర్థమైపోతుంది సో ప్రతి ఒక్కరు కూడా పాఠం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒకసారి మీరు చదువుకోవాలి చూడండి చెల్లిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్తున్నాడు వాళ్ళ నాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చాడు అయితే ఇక్కడ చెల్లిని వాళ్ళ చెల్లిని కృష్ణుడు అనే పిల్లాడు అనమాట అయితే కృష్ణుడు అనే కుర్రాడు వాళ్ళ చెల్లిని ఒళ్ళో కూర్చోబెట్టి కబుర్లు చెప్తుంటే వాళ్ళ నాన్న పిలిచి చుట్టలు తెమ్మని చెప్పాడు కృష్ణుడు వీధి ముఖం చూడకుండా ఇంట్లో దూరు కూర్చుంటున్నాడు ఆ నాన్న చుట్టలు తెమ్మని పురమాయించాడు హై స్కూల్ దాటి చుట్టల దుకాణానికి వెళ్ళాడు మాస్టర్లు తోటి విద్యార్థులు అక్కడ ఉంటారు కృష్ణుడికి రోడ్డు ఎక్కడమే నామోషిగా ఉంది బావి పక్క నుంచి ఎలాగ వెళ్ళడమని
గింజుకుంటూ బయలుదేరాడు. అయితే కృష్ణుడికి వీధిలోంచి వెళ్ళడం వీధిలోకి అసలు బయటికి వెళ్ళట్లేదండి, ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ నాన్న చదువు అనిపిస్తాడనమాట, వాళ్ళ యొక్క పరిస్థితులు బాగోక. కాబట్టి వాడికి ఏమో చదువుకోవడం అంటే ఇష్టం కానీ చదువు మానిపించడంతో వాడికి నామోషిగా ఉండి ఇంట్లోనే కూర్చుని ఉంటున్నాడు అనమాట. అయితే నాన్న చుట్టలు తమ్మని వాళ్ళ నాన్న ప్రమాయిస్తే హై స్కూల్ దాటి ఆ చుట్టల దుకాణానికి వెళ్ళాలి. మాస్టర్లు అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అక్కడ ఉంటారు అనేసి నామోషిగా ఉంటుంది వాళ్ళని చూస్తే అని చెప్పేసి, వాళ్ళు నన్ను చూస్తే నామోషిగా ఉంటుందని ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆలోచించుకుంటున్నాడు. ఉదయం 8 గంటలు కావస్తున్నది. బడి పెట్టే వేళ వీధి చివర నుంచే బడిగోళ సముద్రపు ఘోషలా వినబడుతున్నది. బడి పక్క నుంచి వెళ్ళక తప్పదు, రాక తప్పదు. అలాగే ఉదయం 8 అయింది. అయితే బడికి పెట్టే వేళ కాబట్టి అక్కడ చివరి నుంచి బడిలో పిల్లల యొక్క గోళ ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. వెళ్ళక తప్పదు అలాగ రాక తప్పదు అని అనుకుంటున్నాడు. బడి కనబడగానే కృష్ణుడికి బెంగ పట్టుకుంది. హై స్కూల్ పిల్లల గందరగోళంతో కలకలలాడుతున్నది. వరండాలు, గదులు, మట్టి రోడ్లు విద్యార్థులతో చూడసంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలంచుకుని పరిగెట్టాడు. అయితే బడి ఎప్పుడైతే కనిపించిందో కృష్ణుడికి బెంగ పట్టుకుందంట, అయ్యో అనవసరంగా స్కూల్ మానేసి వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి. అక్కడ పిల్లల అరుపులతోటి వీళ్ళతోటి వాళ్ళ యొక్క నడకలతోటి గందరగోళంగా కలకలలాడుతూ ఉందంట స్కూల్ అంతా కూడా. అలాగే విద్యార్థులతో మట్టి ఆ రోడ్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయట. కృష్ణుడు తలంచుకుని రోడ్డు వారగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కృష్ణ అని స్కూలు వరండాల నుంచి కేక వచ్చింది. కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు. నరసింహం పరిగెట్టుకొచ్చి వాడి భుజం మీద చేసి, ఏమ్రా నువ్వు బళ్ళోకి రావడం లేదు అని అడిగాడు. అయితే కృష్ణ అలా రోడ్డు వారి నుంచి వెళ్తుంటే కృష్ణ అనే ఎవరో పిలిచినట్టు అనిపించింది అనమాట. అలా చూడగానే వెనక్కి తిరిగి చూడగానే నరసింహం, కృష్ణుడి యొక్క స్నేహితుడు నరసింహం అనమాట. వాడు గబగబా వచ్చి కృష్ణుడు భుజం మీద చేయి వేసి బళ్ళోకి రావట్లేదటని అడిగాడు. సోమవారం చేరతాను అని కృష్ణుడు చెప్పాడు. పుస్తకాలు కొన్నావా? ఇంకా కొనలేదు. అయితే నేను సోమవారం చేరతానని కృష్ణుడు చెప్తాడు. అయితే పుస్తకాలు కొన్నావా అని అడిగితే ఇంకా కొనలేదని చెప్పాడు అనమాట. వేగిరం కొనుక్కో, మళ్ళీ అయిపోతాయి. ఎక్సర్సైజ్ పుస్తకాలు షాపుల్లో కొనకే, స్టోర్లో చౌకగా ఉన్నాయి. కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ 2 నిక్కర్లు 2 చొక్కాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కరికి పోస్ట్ ఆఫీస్ ఉంది. ఒక భుజం చివరి జారిపోతే వాళ్ళమ్మ ఎత్తి కుట్టింది. చెయ్యి బుట్టలాగా లేచిపోయింది. రేపుకో జత కృష్ణుడు ప్యాంట్లు ప్యాంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవలేదు. ప్యాంటుకైతే బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువ అవుతుందని వాడికి తెలుసు. మరి 2 జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు. కాళ్ళా వేళ్ళా పడ్డాడు, ఏడ్చుకున్నాడు. ప్రయోజనం లేకపోయింది. అయితే కృష్ణుడు బుక్స్ కొన్నావా అని చెప్పేసి ఆ నరసింహం అడిగితే కొనలేదు, అది స్టోర్లోకి కొనుక్కో అని చెప్పేసి సలహా ఇచ్చాడనమాట స్నేహితుడు. అలాగే కృష్ణుడికి బట్టలు కూడా సరిగ్గా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. 2 జతలు అంటే 2 జతలను ఒకదానికి పోస్ట్ ఆఫీస్ ఉందంటే చిరిగిపోయింది. ఒకటేమో భుజం కూడా చిరిగి జారిపోతూ ఉందని వాళ్ళ అమ్మ చక్కగా ఇలాగ కుట్టిందట. కుడితే కుట్టడం వల్ల ఏంటంటే ఇలా ఎత్తినట్టు ఉంటుంది కదా చట్టం, అలా ఉందన్నమాట. ప్యాంట్లు కూడా లేవు, ఎప్పుడూ ఏడవలేదు. ప్యాంట్లు కుట్టించమని కూడా ఎప్పుడూ ఏడలేదు. అయితే ఎందుకంటే ప్యాంట్ అయితే ఎక్కువ బట్ట పడుతుంది కదా, ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి ఎప్పుడూ అడగలేదు. కానీ 2 జతలు కుట్టించమని బతిమాలతో ఉండేవాడు అనమాట. ఎంత కాళ్ళ వేళ్ళ ప్రయోజనం పడినా సరే ప్రయోజనం లేకపోయింది. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గో హోంవర్క్. ఓపెన్ పేజ్ నెంబర్ 4. చూడండి, సి రచనలో 1-2 క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చదివారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 3-4 ఈ 2 క్వశ్చన్స్ కూడా చదివి చూడకుండా రాసి నా పర్సనల్ నెంబర్కి సెండ్ చేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.